టీడీపీ జనసేన కూటమికి పోటీగా బీజేపీ ప్లాన్ బి రెడీ. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏపీ విషయంలో బీజేపీ అగ్రనేతలు ప్లాన్ బి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ప్లస్ జనసేన కూటమిగా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాలను బీజేపీ కోసమే పెండింగ్లో పెట్టారు. మొదటి జాబితాను విడుదల చేయడం బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచడం కోసమే అని పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో చంద్రబాబు పొత్తు గురించి 6వ తేదీన మాట్లాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పొత్తుపై బీజేపీ ఏమీ తేల్చలేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఫైనల్ చేసి సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఇంకోవైపు పొత్తు విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియక టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టపోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన తరువాతే కమలనాథులపై ఒత్తిడి తేవడంలో భాగంగానే మొదటి జాబితాను హడావిడిగా రిలీజ్ చేశాయి. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలు అడ్వాంటేజ్గా తీసుకోవాలని అనుకున్నారట. మొదటి జాబితా రిలీజ్ విషయం నేపథ్యంలోనే ప్లాన్ బి అమలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇంతకీ ప్లాన్ బి ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మహా అయితే 15 సీట్లు రావచ్చు. అందులో బీజేపీ ఎన్ని గెలుస్తుందో కూడా తెలియదు. ఈ మాత్రం దానికి టీడీపీతో పొత్తు పెట్టుకునే కన్నా ఒంటరిగానే పోటీ చేసే విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తోంది. వైసీపీ టీడీపీలో టికెట్లు రాని అసంతృప్త నేతలను పార్టీలకు చేర్చుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి కూడా వచ్చిందట. స్వతంత్రంగా 175 సీట్లలోనూ అభ్యర్థులను పోటీకి తెప్పడమే ప్లాన్ బి అని అర్థమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీలోనే 25 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. అలాగే టీడీపీలో కనీసం 50 మంది సీనియర్లకు టికెట్లు రావడం లేదు. ఇక జనసేనలో టికెట్లు ఆశించి చాలా నియోజకవర్గాలలో భంగపడ్డారు. ఎందుకంటే జనసేన పోటీ చేస్తున్నది 24 నియోజకవర్గాలలో. కాబట్టి వైసీపీ టీడీపీ జనసేన నుండి బలమైన సీనియర్లను చేర్చుకుని టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు మంచి పోటీ ఇవ్వచ్చని అగ్రనేతలు ఆలోచించారట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.